अवसर कहींसम पश्चातापम प्रायश्चित अयनपातुडु सभ्य समाजं तलदिंचुकुने विधंगा कहींसम पत्रिकलु पत्रपत्रिकलु कूडा रायलेने भाषलो अयनपातुडु गारु माट्लाडिते गौरव मुख्यमंत्री गारु 5.5 कोट्ल मंदि प्रजलु मन मुख्यमंत्री गारिनि मन जगनमोहन रेड्डी गारिनि आंध्रप्रदेश मुख्यमंत्री गारिनि 5.5 कोट्ल मंदि प्रजले कादु यावत् भारतदेशंलो उन्न प्रजलंदरू कूडा तेलुगु प्रजलंदरू कूडा प्रपंचंलो उन्न तेलुगु प्रजलंदरू कूडा ఒక మంచి మనిషి విశాల హృదయం ఉన్న వ్యక్తి ఒక వీరుడు లాగా పోరాడతాడు ఒక ధీరుడు లాగా ఒక దీశాలు లాగా రాజకీయ చరిత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు అని చెప్పేసి తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా గానీ మెచ్చుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అమ్మనాపుతులు తిడుతూ అదే విధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరిని కూడా తిడుతూ మహిళా అయిన హోం మంత్రినే చూడకుండా ఆమెను కూడా బండబూతులు తిడుతూ అసలు పత్రికల్లో రాయలేని విధంగా టీవీ ఛానల్స్ లో చూపించలేని విధంగా ఆయన మాటలు ఆ విధంగా ఉంటే దాన్ని మొత్తం కూడా కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో అయ్యన్నపాత్రుడి గారిని స్క్రిప్ట్ రాసిస్తే అయ్యన్నపాత్రుడి గారు ఆ విధంగా మాట్లాడితే కనీసం చలనం లేని నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఒక ప్రజాస్వామ్యంలో బాధ కలిగి నేను ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి నిరసన తెలియజేయాలి ప్రొటెస్ట్ చేయాలి ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు గారికి తెలియ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఒక విన్నపం ఇవ్వాలి విజ్ఞాపన చేయాలి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే వెళ్ళి వెళ్ళక ముందే నా కారు మీద రాళ్ళు వేశారు నా నేను కారు దిగక ముందే కారు అద్దాలు పగలగొట్టారు నా మీద దాడి చేశారు నేను దండయాత్ర చేయడానికి వెళ్ళానా విన్నపం ఇవ్వడానికి వెళ్ళానా విజ్ఞాపన చేయడానికి వెళ్ళానా దండయాత్ర చేస్తే నా వెంట గూండాలు ఉన్నారా అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు గూండాలను పెట్టుకున్నాడు రౌడీలను పెట్టుకున్నాడు కాల్మని సెక్స్ రాకెట్ గాని పెట్టుకున్నారు నువ్వు ఇంట్లో కూర్చొని నీ కరకట మీద రౌడీలని గూండాలని బుద్ధాయంకన్న లాంటి కాల్మని సెక్స్ రాకెట్ గాని పట్టాభి లాంటి పందికొక్కుల్ని అదే విధంగా గన్నే నారాయణ ప్రసాద్ లాంటి రౌడీ షెటర్ గాని గద్దె రామోల్ని మేరావళిని ఇటువంటి నాగుల మీద పెట్టుకొని నువ్వు అక్కడ అడవడో బ్రహ్మం అనేవాణ్ణి కారు అద్దాలు ఏ విధంగా పాకుతున్నా చూశారు కదండి రాళ్ళతో ఏ విధంగా మోదుతున్నాడో చూశారు కదా నిన్న టీవీలు అన్నీ కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితిని చూపించారు నేను నిరసన తెలియజెప్పడం కోసం ఒక పౌరుడిగా బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రి గారిని బండబూతులు తిడతా ఉంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో నేను ప్రొటెక్ట్ చేయడానికి నిరసన తెలియజెప్పడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆగకముందే రాళ్ళు వేయించావు కారు ఆగకముందే కారు పగలగొట్టించావు నేను దిగకముందే నా మీద దాడికి ప్రయత్నం చేశావు ఇన్ని విధాలుగా నువ్వు
నిన్న చేసిన రచ్చ అది దండయాత్ర లేకపోతే మాది దండయాత్ర నాది ఎట్లా అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు దండయాత్ర మీ పత్రపత్రికలు దండయాత్రని పెట్టారే నీ ఇంటి మీదకి నేను దండయాత్రకు వచ్చానా నీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజెప్పడం కోసం వచ్చా ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి గోండాలని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు గోండాలని పంపించింది చంద్రబాబు నాయుడు గారు రౌడి మోకని పోగు చేసింది చంద్రబాబు నాయుడు గారు కాల్మని సెక్స్ రాకెట్ గాని పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి అడ్జీ అవడానికి వెళ్తాం ముఖ్యమంత్రి గారికి నిరసన తెలియజేయడం లేకపోతే మీరు ఎన్నిసార్లు చెప్పాలి ఈ రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడిస్తూ ఉంటారు సచివాలయం ముట్టడిస్తూ ఉంటారు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ అడ్జీ తీసుకుంటారు అదే మీరు ముట్టడించారని చెప్పేసి మేము కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఎప్పుడైనా కానీ పోగా మిమ్మల్ని ఎక్కడైనా ప్రతిఘటించామని చెప్పేసి అడుగుతా ఉన్నా ఎక్కడైనా మిమ్మల్ని దౌర్జన్యం చేసి కొట్టామని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కానీ మీ కారు అద్దాలు పగుల కొట్టామని అడుగుతా ఉన్నా వ్యవస్థ ఉంటుంది పోలీసు ఉంటుంది నేను నిరసన తెలియజేయడానికి వెళ్తే పోలీసు ఉంది నన్ను ఆపారు నన్ను కూడా తీసుకెళ్లారు మంగళగిరి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు నా నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడ నా మీద దాడి చేస్తారా మా కార్యకర్తల మీద దాడి చేస్తారా ఇంత దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ మళ్ళీ కనీసం నీలో కొంచెమైనా గానీ మానవత్వం ఉందా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక